హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు స్నేహిత గద్బాల్ వీవర్ సొసైటీ వారి ఫోన్ కుట్టు చీర పట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హర్బల్ హెయిర్ ఆయిల్ వచ్చేసిందే మీ అందరి కోసం సరి కొత్తగా ముసాబై మళ్ళీ మళ్ళీ అఫ్ కోర్స్ రావాల్సిందే కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఇవాళ మన లైవ్ షోని షురూ చేద్దాం గద్వాల్ వీవర్ సొసైటీ వారి ఫోన్ కొట్టు చీర పట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హబల్ హెయిర్ ఆయిల్ ని స్టార్ట్ చేసే ముందు ఫటాఫట్ ఇవాళ మన ఫోర్ సెగ్మెంట్స్ ఒకసారి అనేసుకుందాం. ఫస్ట్ సెగ్మెంట్ బొమ్మాలి. ఇందులో పాపులర్ ఫిగర్స్ ఫోటోస్ మీకు హాఫ్ హాఫ్ గా వస్తాయి. పాపులర్ పర్సనాలిటీస్ అనమాట. ఎంటర్టైన్మెంట్ వరల్డ్ నుంచి అవ్వచ్చు, స్పోర్ట్స్ వరల్డ్ నుంచి అవ్వచ్చు, లేదా పొలిటికల్ వరల్డ్ నుంచి అవ్వచ్చు. బట్ ఎస్, పాపులర్ అనగానే వాళ్ళని మన అందరం ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట. ఇక మన సెకండ్ సెగ్మెంట్ బదం పట్టం. ఇందులో జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, పొడుపు కథ, సామెత, పంచ్ లైన్ ఏదైనా కావచ్చు, దానికి సంబంధించిన క్వశ్చన్ కీవర్డ్ మిస్ అవుతుంది, అందులో అది ఏబీసీ ఆప్షన్ లో దాగుంటుంది, మీరు ఈజీగా గెస్ట్ చేయవచ్చు. మన థర్డ్ సెగ్మెంట్ సొగసు చూడతరమ. ఈ రోజు ఈ రౌండ్ లో మనం చూస్తాము గద్వాల్ వీవో సొసైటీ వారి రెండు బ్యూటిఫుల్ చీరలు. వాటి ఫ్యామిలీ అంటే ఏ రకమైన చీరలు అన్నది మీరు గెస్ట్ చేయాలి. ఇందులో కూడా మీకు ఏబీసీ ఆప్షన్స్ ఇచ్చేస్తాం. ఇక మన ఫోర్త్ సెగ్మెంట్ చెప్పుకోండి చూద్దాం. ఇందులో సినిమాకి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ప్లే అవుతుంది, దానికి సంబంధించిన క్వశ్చన్ మిమ్మల్ని మేము అడుగుతాము. ఇందులో కూడా త్రీ ఆప్షన్స్ ఇచ్చేస్తాం. ఆల్ రైట్, ఆల్ క్లియర్ ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఫోర్త్ సెగ్మెంట్ బొమ్మాలిని ఇక స్టార్ట్ చేద్దాం. ఎస్, బొమ్మాలి సెగ్మెంట్ లో మనల్ని మొట్టమొదటగా ఎవరు పరిచయం చేసుకుందాం, ఎవరు కాల్ చేస్తున్నారు? హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు? నా పేరు మానస అండి. మానస గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? మాది గజ్వేల్ అండి. ఏం చేస్తుంటారు గజ్వేలా? అవునండి, నేను హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్? ఎస్. ఎలా ఉంది మీ ఊరు? చాలా 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 డెవలప్ అవుంది మీ ఊరు, మీ చుట్టుపక్కల ఊర్లు అన్ని అని విన్నాము. అవునండి. ఎస్, సో ఎలాంటి డెవలప్మెంట్ వచ్చింది? బాగుంది, రోడ్లు గానీ, మొన్న హరితహారంలో చెట్లు పెట్టడం గానీ బాగుందండి. ఓకే, సో మీ ఊరంతా చెట్లతో మంచిగా చక్కగా గ్రీనరీ సస్యశ్యామలంగా ఉందా మీ ఊరు ఇప్పుడు? అవునండి, ప్రతి ఇంటి ఇంటికి 7-7 చెట్లు నాటాం. ప్రతి ఇంటికి ఒక 7 చెట్ల? అవునండి. సూపర్. ఇంటి చుట్టుపక్కల ప్లేస్ ఉన్నా లేకున్నా? అంటే ఇంటి ముంగట ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ తవ్వి వాళ్ళే పెట్టారు, మేమో ఇంట్లో పెట్టుకున్నాం. ఓకే, సో దాని వల్ల లాభాలు ఉపయోగాలు ఏమిటి? అంటే మంచిగా ఉంటది అన్నమాట చెట్లు, అంటే గాలి కలుషితం కాకుండా ఉంటది, వర్షాలు బాగా పడతాయి, మళ్ళీ స్వచ్ఛమైన గాలి వస్తుంది కదా. కరెక్ట్. ఎస్, సో చెట్లు అన్నది అంటే ఈ కాంక్రీట్ జంగల్ లో బిల్డింగ్స్ అండ్ హైలీ డెవలప్డ్ యునో టెక్నికాలిటీస్ ఎంత ఇంపార్టెంటో, అట్ ది సేమ్ టైం పీల్చుకోవడానికి ఊపిరి అట్లీస్ట్ కాలుష్యపూరితంగా ఉండాలి కదా, యునో డిజాస్టర్ కాకుండా ఉండాలి కదా. కాబట్టి హరితహారం పేరుతో చక్కగా చెట్లన్నీ నాటిస్తున్నారు. బట్ వాటిని సంరక్షించుకోవాలి, రోజు వాటిని కాపాడుకోవాలి, రోజు వాటి కనీసం వాటరే కదా మనం చెట్లకు పోయాలి. అవునండి, పోయాలి. సో అట్లా డెవలప్మెంట్ అనగానే ఎప్పుడు ఎక్కడ ముందు వినేది రోడ్ల గురించే. అవునండి. ఎలా డెవలప్ అవుతుంది? బాగుందండి. ఎలా డెవలప్ అవుతుంది అని అంటే జనరల్ గా రోడ్లు అన్ని బాగున్నాయండి అని అంటారు. కానీ కొంచెం మీ హైదరాబాద్ అఫ్కోర్స్ ఊరు, మీ ఊరు చుట్టుపక్కల ప్రాంతాలు రోడ్లు అన్ని నీట్ గా వేశారు, బాగుంది. కానీ హైదరాబాద్ లో మాత్రం ఇంకా గతుకుల రోడ్లు పాపం అట్లానే ఉన్నాయి, ఇబ్బంది పూర్వకంగా. ఇక్కడ కూడా అంతే ఈజీగా అంతే డెవలప్ అవుతే అవుట్స్కట్స్ లాగా బాగుంటుంది. కేవలం ఈ ట్రాఫిక్ జామ్ వల్ల 1-2 అవర్స్ లో మనం ఏ ఊరన్నా వెళ్ళొచ్చు, సిటీ అవుట్స్కట్స్ నుంచి రింగ్ రోడ్ పట్టుకొని. కానీ ఇక్కడ సిటీస్ లోనే తిరగాలంటే నరకం కనిపిస్తోంది బికాస్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ రోడ్స్. అవునండి, కరెక్ట్ అండి. ఆల్ రైట్, మంచి టాపిక్ తో స్టార్ట్ చేసాం, ఫుల్ పొలిటికల్ ఇష్యూ తో స్టార్ట్ చేసాం ఈ రోజు. రైట్ నౌ మీకోసం ఇమేజెస్ నేను చూపించనా? ఓకే, చూపించండి. ప్లీజ్ వాచ్. హే, ఇద్దరు మ్యాచ్
మ్యాచింగ్ మ్యాచింగ్ చొక్కలలో కొంచెం మీరు మిస్ మ్యాచ్ అయిపోవచ్చు, బట్ దెన్ ఈజీగా చెప్పొచ్చు ఫేసెస్ మీరు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గనక. అవునండి, ఇక్కడ సైడ్ ఆది అనుకుంటున్నాను, రైట్ సైడ్ ది. ఓకే, లెఫ్ట్ సైడ్ తెలియట్లేదండి. అసలు ఎటు సైడ్ మీరు కరెక్ట్ గా చెప్పట్లేదు. అవునా, చూసాయండి, ఈజీగా చెప్పేస్తారు అనుకున్నాను నేను. మీరు అవునా, కొంచెం క్లూ ఇస్తారా? డెఫినెట్ గా ఒక్క పేరైనా పర్ఫెక్ట్ గా చెప్పిన తర్వాత. అంటే తను మిర్చి సినిమాలో ప్రభాస్ వాళ్ళ డాడీ అండి, ఇక్కడ సైడ్ మీ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు. అవును, కరెక్ట్. కానీ తన పేరు తెలియదు నాకు. పేరు తెలియట్లేదు. ఓకే, సరే, నేను మీ చేత పేరు చెప్పించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఉన్నది ఎవరు? చాలా 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 యంగ్ హీరో, జస్ట్ 2-3 సినిమా ఓల్డ్ హీరో, అంటే 2-3 సినిమాలు చేసిన హీరో అని అంటున్నాను. ఆయన చేసిన ఒక సినిమా పేరు హలో అఖిల అండి. అఖిల? అవునండి, ఎస్, అఖిల్ ఒప్పుకుంటున్నాను. అయితే అఖిల్ కి ముందు ఇంకెవరు? ఆది పేరు చెప్పారు కదా మీరు. అవునండి. ఓకే, ఆల్ రైట్, సో అఖిల ఆది ఎవరు ఫిక్స్ అవుదాం? అఖిల్ అండి. అఖిల్ ఫిక్స్ అవుదామా? ఓకే, సో నేను ఫోటో ఇమేజ్ రిలీజ్ చేయించిన సో దట్ మీకు ఏమైనా నేమ్ గుర్తొచ్చే అవకాశం ఉందా, లేదా మీకు నేను అక్షరం చెప్పన ఆయన పేరు స్టార్టింగ్ లెటర్? కొంచెం క్లూ ఇవ్వరా? నేను 1 ఇయర్ నుండి ట్రై చేస్తున్నా, ఇవాళ అట్లా కలిసి. 1 ఇయర్ అవ్వలేదు కదా, మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 మంత్స్ అయ్యింది. అంటే అంతకు ముందు స్నేహిత వచ్చేది కదా, అప్పుడు ఇట్లా చాలా చాలా ట్రై చేశాను. మిమ్మల్ని ఎట్టు పరిస్థితుల్లో మేము ఉట్టి చేతులతో పంపించాం, దట్ ఈస్ ఫర్ ష్యూర్. నేను మిమ్మల్ని ఇంకా అడుగుతున్నాను, మీకు ఏ రకమైన క్లూ ఇవ్వాలి? నేను ఇమేజెస్ ఓపెన్ చేయించినా, లేదా మీకు ఆయన పేరులోని స్టార్టింగ్ లెటర్ చెప్పిన? స్టార్టింగ్ లెటర్ చెప్పండి, ట్రై చేస్తా. యా, తెలుగులో సా, ఇంగ్లీష్ లో ఎస్. సత్యనా అండి? ఎస్, పర్ఫెక్ట్లీ రైట్. సత్య ఇంకా ఉంది, తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్ లో 3 అక్షరాలు లెటర్స్. ఇంకా సత్య వరకు సత్యం. సత్యదేవ అండి? హలో, కాదు. ఓకే అండి, సత్య వరకు ఓకే. చాలా చాలా జనరల్ నేమ్. సత్యనారాయణ అండి? నేనేమన్నాను, తెలుగులో అయితే 2 లెటర్స్, ఇంగ్లీష్ లో అయితే 3. సత్యప్రసాద్ అండి? లెట్స్ రిలీజ్ ద ఇమేజెస్ వన్స్, ఒకసారి ఇమేజెస్ రిలీజ్ చేద్దాము, మీకు ఏమైనా తక్కువ మన గుర్తొస్తుందా చూద్దాం. సత్య నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, రైట్, సో ప్లీజ్ రిలీజ్ ద ఇమేజెస్, హియర్ ది ఆర్. క్లియర్ పిక్చర్ మీ ముందుకు వచ్చేసింది. అఖిల్ అండ్ సరే, సత్యదేవ్, సత్యనారాయణ, సత్యరాజ్. సత్యరాజ్ అండి. అఖిల్ అండ్ సత్యరాజ్, సత్య వరకు చెప్పారు అందుకే ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ. అండ్ యా, సత్యరాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్, కంగ్రాచ్యులేషన్స్. గద్వాల్ వీవో సొసైటీ వారి చీర మిమ్మల్ని గెలుచుకునేలా చేసేసాం. ఆల్ రైట్, మై నెక్స్ట్ కాలర్ ప్లీజ్. హలో. హలో, హాయ్. హాయ్ కీర్తి గారు. హాయ్ గారు, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? నా పేరు నాగరాణి అండి. నాగరాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ గుంతపల్లి నుంచి చేస్తున్నానండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? అవునండి. సో TV5 రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారా? అవునండి, రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారు, రోజు చేస్తున్నానండి, అసలు కలవట్లేదు. హిందూ ధర్మం ఛానల్ చూస్తున్నారా? హిందూ ధర్మం మాకు రాదండి. ఎందుకు రాదు, ఎందుకు రావట్లేదు, అని ఎందుకు పెట్టించమని మీ స్టార్ కేబుల్ వాడిని అడగట్లే మీరు? ఏమో అండి, తెలీదు. తెలీదా, పెట్టించమని అడగండి అట్లీస్ట్. అడుగుతామండి. సో యా, ఏం చేశారు ఈరోజు స్పెషల్ ఇంట్లో? స్పెషల్ టమాటా పప్పు అండి. అయిపోయిందా లంచ్? లంచ్ అయిపోయింది. ఒకరే ఉంటారా ఈ టైంకి ఇంట్లో?
ఈ టైం కి ఇంట్లో ఒకరే ఉంటారా అంటున్నాం? అవునండి, అవునులేదు, ఇంట్లోనే ఉంటానండి. లేదు లేదు, ఈ టైం కి మీరు ఇంట్లో ఒకరే ఉంటారా అంటున్నాం. అవునండి, ఒక్క మా బాబు ఉన్నాడండి ఇవాళ. అచ్చా, ఏం చదువుతున్నాడు? మా బాబు ఉన్నాడు. ఏమండి మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, నేను అడిగితే మీరు ఒకటి చెప్తున్నారు. లేదండి, చూడట్లేదండి. మీ బాబు ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతున్నా. ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఇంటర్ సెకండ్ ఇయరా? అవునండి. బాగా చదువుతాడా? బాగానే చదువుతాడండి. ఒక్కడే కొడుక? పాప కూడా ఉంది, 9th క్లాస్. నైన్త్ క్లాస్. ఆల్రైట్, మీకోసం నేను ఇమేజెస్ చూపిస్తున్నాను. ఈరోజు మీ అబ్బాయి మీ ఇంట్లోనే ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి, కాబట్టి లక్కీగా కాల్ కూడా కలిసింది. సో లెట్ సీ మీరు ఎంతవరకు గెస్ చేయగలుగుతారో. ఇమేజ్ ప్లీజ్. ఒకరు సంపూర్ణేష్ అనిపిస్తున్నారండి. ఎంతకు ఏ రకంగా? కాదు కాదండి. ఒకరు అల్లరి నరేష్ అండి. నాకు ఆప్షన్స్ ఇస్తున్నారా మీరు? నేను ఇవ్వాలి మీకు క్లూజ్, ఆప్షన్స్ మీరు నాకే ఇస్తున్నారు. నేను 4 పేర్లు చెప్తాను, ఎవరు రైట్ వాళ్ళని వేసుకో అన్నట్టుంది పరిస్థితి నాది. ఒకరు అల్లరి నరేష్ అనుకుంటున్నానండి. మీరు చెప్పిన 2 పేర్లు కాదు. అయ్యో కొంచెం క్లూ ఇవ్వండి. ఇద్దరు మ్యూజిక్ వరల్డ్ కి సంబంధించిన వాళ్ళు. ఒకరు మ్యూజిక్ డైరెక్టర్, ఒకరు సింగర్. కోటి అండి. ఒకరు మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, యాక్సెప్టెడ్. ఇంకొకరు హేమచంద్ర అండి. కోటి హేమచంద్ర అంట. లెట్స్ సీ ఇమేజెస్ ని రిలీజ్ చేసి చూద్దామే ఒకేసారి. యా, కోటి అండ్ హేమచంద్ర ఇస్ యాక్సెప్టెడ్. నేను యాక్సెప్ట్ చేశాను, మా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. ఎస్, సంపూర్ణేష్ బాబు అన్నారు. ఎక్కడికెక్కడికో పోయినరు, చిన్న క్లూ దొరకంగానే మ్యూజిక్ వరల్డ్ నుంచి అనగానే కోటి గారు అండ్ హేమచంద్ర అని పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్ చెప్పి గద్వాల్ వీవో సొసైటీ వారి శారీ మీరు గెలుచుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్. ఎస్, మన ఫస్ట్ సెగ్మెంట్ ని ఫినిష్ చేసేసుకున్నాము. సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనం చూసొద్దాం ఇవాళ ఎస్ఎంఎస్ శారీ గద్వాల్ వీవో సొసైటీ వారిది. ప్లీజ్ వాచ్. ఇప్పుడు మనం చూస్తున్న శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పికాక్ బ్లూ కాంబినేషన్ లో ఉంది. అండ్ శారీ మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే మనకి ప్యూర్ జరీతో మ్యాంగో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్దగా ఒక మ్యాంగో డిజైన్ అండ్ స్మాల్ మ్యాంగోస్ కూడా ఇచ్చారు. శారీ మొత్తం ఓవరాల్ గా సేమ్ డిజైన్ వస్తుంది. శారీ బార్డర్స్ కి కింద వచ్చేసి మనకి స్మాల్ ఫ్లవర్ డిజైన్ చేశారు. అండ్ శారీ బార్డర్ వచ్చేసి మనకి వైన్ కలర్ కాంబినేషన్ లో ఉంది. అండ్ ఇక్కడ డిజైన్ చూసినట్లయితే ప్యూర్ జరీతో వేవ్స్ డిజైన్ ఇచ్చారు. అండ్ వేవ్స్ కి మిడిల్ లో మనకి మ్యాంగో డిజైన్ చేశారు. అండ్ ఈ ఎడ్జ్ లో వచ్చేసి స్మాల్ సర్కిల్ డిజైన్ ఇచ్చారు. శారీ బాటమ్ బార్డర్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది. శారీ బార్డర్స్ కలర్ కాంబినేషన్ లోనే మనకి శారీ పళ్ళు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ డిజైన్ చూసినట్లయితే ఫ్లవర్ వాజ్ డిజైన్ ఇచ్చారు మిడిల్ లో. అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి ఒక బాక్సెస్ డిజైన్ లాగా ఇచ్చారు. అండ్ ఈ ఎడ్జ్ లో వచ్చేసి మళ్ళీ మనకి లీవ్స్ డిజైన్ ఇచ్చి దానిపైన ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ ఇచ్చేసారు. శారీ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అండ్ శారీ బార్డర్ లో ఉన్న డిజైన్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. ఎస్, ఇవాళ ఎస్ఎంఎస్ శారీ గద్వాల్ వీవో సొసైటీ హోల్సేల్ అండ్ రీటైల్ అమీర్పేట్ క్రాస్ రోడ్స్ పార్టీ మనం చూసొచ్చాము. ఆప్షన్ ఏబిసి మీకు TV5 స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 11,886, 11,686 అండ్ 10,886. ఏది రైట్ ఆన్సర్ టైప్ చేయండి, ఎస్ఎంఎస్ ఒకటి సెండ్ చేసేయండి. రేపు 9 గంటల వరకు మీకు టైం ఉంది. రౌదాం మన సెకండ్ సెగ్మెంట్ లోకి, దట్ ఇస్ పదం పట్టు. ఎస్, ఈ రౌండ్ లో ఈరోజు 2 సింపుల్ క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. గద్వాల్ వీవో సొసైటీ వారి చీరల్ని గెలుచుకోవచ్చు కదా. మరి ఎవరు కాల్ చేస్తున్నారు? హలో, హలో,
హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు? అరుణ అండి, వైజాగ్ నుంచి. అరుణ, అరుణ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏం చేస్తున్నారు వైజాగ్ లో? ఏం చేస్తున్నానండి, హౌస్ వైఫ్. ఎలా ఉంది వైజాగ్? పర్వాలేదండి, ఈరోజు కొద్ది వర్షం పడుతుంది. వర్షం పడుతుందా? అందుకే మాకు ఇక్కడ కొంచెం చల్లగా ఉన్నట్టుంది, అంతే. వర్షం పడుతుందండి. సో అరుణ గారు టీవీ ఫైవ్ రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారా? రోజు చూస్తారండి. చిన్న పిల్లలా మీకు? వన్ ఇయర్ అండి. యా బాబువా పాప? పాప పాప అండి. అదే, ఆ పాప ముచ్చట్లు చిన్నగా వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏడుస్తుంది. ఏం పేరు? దక్షిత అండి. దక్షిత, ఎందుకు ఏడుస్తోంది? ఇప్పుడే లేచిందండి. లేచి ఏడుస్తుందా? ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ కావాలని లాక్కుంటుందా? ఫోన్ కూడా మాట్లాడనివ్వదండి, లాగేసుకుంటుంది. లాగేసుకుంది మాట్లాడడానికి ప్రయత్నిస్తుందా? మాటలు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఓకే. సో ఒకతే అమ్మాయా మీకు? పాప ఒకతేనండి. మీ వారు ఏం చేస్తుంటారు? సింగపూర్ లో జాబ్ చేస్తున్నారండి. సింగపూరా? అవునండి. మీరు ఇక్కడ, మీ వారు అక్కడ? నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఓకే. కొన్ని రోజుల కోసం వెళ్ళారా? మామూలుగా ఆయన అక్కడే ఉంటారా? ఆయన అక్కడే ఫస్ట్ నుంచి 10 ఇయర్స్ అయిపోతుంది అండి. వెళ్ళి 10 ఇయర్స్ అయిందా? అంటే అక్కడే చేస్తున్నారు, అప్పటి నుంచి వస్తుంటారు. 1 ఇయర్కి 2 టైమ్స్ 3 టైమ్స్ వస్తుంటారు. ఓకే. మరి మీరు వెళ్ళే ప్రయత్నం చేయట్లేదా అక్కడే సెటిల్ అవ్వడానికి? వెళ్తానండి నేను కూడా నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ ఇంకా అక్కడేనా మీరు? అక్కడేనండి. వెళ్ళి వస్తున్నారా? ఒక్కసారైనా వెళ్ళారా ఇప్పుడు వరకు? లేదండి, ఒకసారి వెళ్ళలేదు. ఓకే. సో మీరు పెళ్లి చేసుకోవడమే సింగపూర్ లో సెటిల్ అవ్వనప్పుడే చేసుకున్నారు? ఓకే, ఆల్ రైట్. సో నెక్స్ట్ మంత్ భయంగా ఉందా పాపతో ఎలా అక్కడ కొత్త ప్రదేశం? అవునండి, మరి పాప కదా, చిన్న పాప కదా. మరే కూడా కొన్ని రోజుల కోసమైనా మీ అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా వస్తున్నారా, లేదంటే మీరు వెళ్ళిపోతున్నారు, మీరే వెళ్తున్నారా? పార్లమెంట్ ను సమావేశపరిచే హక్కుని భారత రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది? ఆప్షన్ ఏ లోక్సభ స్పీకర్, ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి రాష్ట్రపతి. యా వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, లోక్సభ స్పీకర్. 3 ఆప్షన్స్ మీకు టీవీ ఫైవ్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. చాలా చాలా సింపుల్ క్వశ్చన్సే. మనం రోజు టీవీలో కానీ అటు పేపర్లో కానీ చూస్తూ ఉంటాం, కానీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయగా తటపటాయిస్తూ ఉంటాం. ఒకసారి ఇలాగ ఎవరైనా అడిగేసి పెట్టేసి ఉంచారనుకోండి, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను చెప్తానండి, ఫస్ట్ రాంగ్ అయితే హెల్ప్ చేయండి. తప్పకుండా. బి ఉపరాష్ట్రపతి అనుకుంటున్నా. రాష్ట్రపతి, సి రాష్ట్రపతి. యా ఎందుకు ఉపరాష్ట్రపతి అనుకున్నారు, ఎందుకు రాష్ట్రపతి అనుకున్నారు చెప్పండి. అంటే హెల్ప్ చేశారు. ఎవరు హెల్ప్ చేశారు? మా తమ్ముడు అండి. తమ్ముడు హెల్ప్ చేశాడా? మీరు ఉపరాష్ట్రపతి అంటే కాదు రాష్ట్రపతి చెప్పు అని అన్నారా? ఓకే. సో మీరు ఉపరాష్ట్రపతి ఎందుకు అనుకున్నారు? ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పారా? ఏమండి? అంటే నేను ఇంటర్ లో కూడా సిఈసీ. ఓకే, సిఈసీ స్టూడెంట్. మరి మీ తమ్ముడు ఏం చేస్తున్నారు? తమ్ముడు డిప్లొమా అయిపోయిందండి. డిప్లొమా అయిపోయింది? అయిపోయింది. సో సిఈసి స్టూడెంట్ ని నమ్మాలా, నేను డిప్లొమా స్టూడెంట్ ని నమ్మాలా, ఏది తీసుకోవాలి? ఎంతో కాన్ఫిడెంట్ గా నేను సిఈసి తీసుకున్నాను ఇంటర్లోని, నేను చదివిన బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి నాకు ఏదో కొద్దిగా గుర్తున్న దాన్ని బట్టి చెప్పాను అని అన్నారు కదా మరి మీరు. సో ఏం తీసుకున్నాం? బిఆర్సీయా? నేను ఎప్పుడు రైట్ ఆన్సర్నే తీసుకుంటాను. జస్ట్ ఈ డిస్కషన్ వల్ల మీకు, నాకు, టీవీ ఫైవ్ చూసే ప్రేక్షకులందరికీ కూడా ఒకవేళ సమాధానం తెలియకపోతే గుర్తుండిపోతుంది ఇక నుంచి అయినా. అట్లీస్ట్ బీయింగ్ అన్ ఇండియన్స్ మనకి మినిమం తెలియాలి కదా. అంటే నేను చెప్పిందే రైట్ అండి. ఏది? బిఏ రైట్ అండి.
మీరు చెప్పింది రైట్ ఆర్ రాంగ్, మీ తమ్ముడు చెప్పింది రైట్ ఆర్ రాంగ్, నేను ఇంకా తీసుకోలేదు ఏది ఏది తీసుకుందామో మీరు చెప్పండి అంటున్నా. అనుకుంటున్నానండి సియా. ఎస్, ఆప్షన్ సి రాష్ట్రపతి రైట్ ఆన్సర్. ఉపరాష్ట్రపతి రాజ్యసభకి వర్తిస్తుంది. ఎస్, పార్లమెంట్ ను సమావేశపరిచే హక్కుని భారత రాజ్యాంగం రాష్ట్రపతికి ఇచ్చిందనమాట. ఓకేనా? సియూసీ స్టూడెంట్ అండి నేనే, అందుకే అంది నాకు తెలుసండి అని అన్నారు, మిస్ కొట్టారు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, మొత్తానికైతే చీరని గెలుచుకున్నారు. మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలుసుకున్నాం. కంగ్రాట్స్. హలో హలో, ఎక్కడున్నారు? హలో హలో, వేర్ ఆర్ దే, వై ఆర్ దే నాట్ టాకింగ్ టు మీ? హలో, హే, మీరు టీవీలో మునుగుతున్నారా? మిమ్మల్ని మా వాళ్ళు నాకు కనెక్ట్ చేయలేదా? కనెక్ట్ చేసినా మీరు మాట్లాడట్లేదా? మీకు నాకు మధ్యలో ఏదో ఒక మిస్టూక్ జరుగుతుంది. వాట్ ఈస్ దట్ టు? హలో, అబ్బో నేను ఇంకా హలో అనను, మీరు హలో అనేదాకా. ఈలోగా నేను ప్రమోట్ చేసుకుంటాను మా గద్వాల్ వీవర్ సొసైటీ వారిని. యా, అమీర్పేట్ క్రాస్ రోడ్స్లో ఉందండి గద్వాల్ వీవర్ సొసైటీ. బోలెడని ఎక్సలెంట్ కలెక్షన్ స్టాక్ ఉంటుంది తెలుసా వారి దగ్గర. ఇప్పుడైతే ఆషాఢ మాసం మంచి డిస్కౌంట్ సేల్ కూడా నడుస్తుంది. రాబోయే శ్రావణ మాసానికి బొంబాట్టగా మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అదే మీరు మేము టీవీ ఫైవ్ స్నేహితాల్లో చూసి వచ్చామండి అని చెప్పారు అనుకోండి, మీకు వాళ్ళు ఇచ్చే నార్మల్ డిస్కౌంట్తో పాటుగా 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తారు కదా, బంపర్ ఆఫర్. ఇట్లాంటప్పుడు చీరలు కొనుక్కొని రాబోయే పండుగలకి ఫంక్షన్లకి రెడీగా పెట్టుకోవాలి కదా, అదే పని చేయండి. యా హలో, హలో యా, ఏమైపోయారు? ఎవరు మీరు? ఎక్కడున్నారు? మీకు ఇప్పుడు లైన్ కలిసిందా? మీ పేరు సత్య. ఏంది? సత్య. సత్య అంతేనా? వెనకాల ముందు ఇంకేం లేదా ట్యాగ్ లైన్స్? సత్య ఏం చేస్తుంటారు మీరు? ఏమి, టీవీ వాల్యూమ్ పెంచుకొని కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నావు? అది మ్యూట్ లో పడేయొచ్చు కదా, మనం మంచిగా మాట్లాడుకుంటాం నిమ్మలంగా. ఏదది? హలో హలో, టీవీలో నీ వాయిస్ వింటావా? నాతో మాట్లాడి చీర గెలుచుకుంటావా? నువ్వు డిసైడ్ చేయి ఫస్ట్. చీర కావాలి కదా? పక్క కదా? నువ్వు టీవీకి దూరంగా అన్నా వచ్చే, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో అన్నా పడే, ఏదో ఒకటి చేయి రెండిట్లో. టీవీ కట్టేసాం. కట్టేస్తే ఏట? కట్టేయకూడదు, ఆన్ లోనే ఉండాలి టీవీ ఫై. ఎట్టు పరిస్థితుల్లోనూ మ్యూట్ లో పెట్టేయండి, సౌండ్ కట్టేయండి, టీవీని కాదు. ఏం చేస్తుంటారు మీరు? భోజనం చేస్తారా? భోజనం కూడా చేయరా? ఇప్పుడే భోజనం చేసి పిల్లల్ని పడుకోబెట్టుకున్నాం. పిల్లల్ని పడుకోబెట్టుకుంటున్నారా? మరి ఎందుకు మాకు కలపాలనిపించింది? పడుకొని ఏదో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశారా? అవునండి. సో మీరు ఫోన్ లైన్ ట్రై చేసినా ట్రై చేయకపోయినా మీ ఇంట్లో టీవీ ఫైవ్ మాత్రం ఆన్ ఉండాలి ఈరోజు ఈ టైంకి. ఇప్పుడే పెట్టినా? అమ్మ నీకు దండం, నువ్వు బెడ్ మీద నుంచి లెగిసి మాట్లాడు తల్లి నాతో శుభ్రంగా. లెగిసావా? మరి నేను ప్రశ్న అడిగాను, నువ్వు అట్లా ఇద్దరులో అంటుంటే ఎట్లా అడగాలి నేను? ఎవరో ఇది ఓ మీకు ఫీవరా? అందుకే కళ్ళకు కట్టినట్టుగా కనిపించడం, చెవులకి చాలా ఇంపుగా వినిపిస్తుంది మీ వాయిస్, మీ డల్నెస్ అంతా. సరే, ఫోన్కి తెలియదు కదా మీకు ఫీవర్ అని, అందుకే కలిసిపోయింది పాపం. నేను ప్రశ్న అడగనా? భీష్మ అంటే అర్థం ఏంటి? ఆప్షన్ ఏ గంభీరం, ఆప్షన్ బి భయానకం, ఆప్షన్ సి ఆనందం. భీష్మ అంటే అర్థం. ఏది? ఫ్రీ ఏనా? గంభీరమా?
కాదు కదా కాదు బీసీ మీకు మిగిలే ఉంది అరే నేను మంచి క్లూ ఇద్దాం అనుకున్నా ఏకి సంబంధించిందే కానీ హ్యాపీనెస్ కి సంబంధించింది కాదు అందాం అనుకున్నాను నువ్వు అడుగుతావేమో అని వెయిట్ చేస్తున్నాను ఈలోగా పుసుక్కున నువ్వు సి అని చెప్పేసి మిస్ కొట్టేసుకున్నావు భీష్మ అంటే అర్థం భయానకం బాఫ భీష్మ బాఫం భయానకం మీరు మిస్ అయ్యారు నో ప్రాబ్లం ఇప్పుడే కదా టీవీ 5 ఆన్ చేశారు ఇప్పుడే కదా మీకు మనకి పరిచయం ఏర్పడింది ఇంకొన్ని రోజులు చూడండి మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి అప్పుడు మళ్ళీ మనం చిరగెల్చుకోవచ్చు ఓకేనా బెటర్ లక్ నెక్స్ట్ టైం బాయ్ బాయ్ ఎస్ సెకండ్ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది కదా మరి మరొకసారి బ్రేక్ కి వెళ్లే ముందు చూసుద్దామా ఇవాళ మన ఎస్ఎంఎస్ శారీ ఇప్పుడు మనం చూస్తున్న శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పికాక్ బ్లూ కాంబినేషన్ లో ఉంది అండ్ శారీ మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే మనకి ప్యూర్ జరీతో మ్యాంగో డిజైన్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి పెద్దగా ఒక మ్యాంగో డిజైన్ అండ్ స్మాల్ మ్యాంగోస్ కూడా ఇచ్చారు శారీ మొత్తం ఓవరాల్ గా సేమ్ డిజైన్ వస్తుంది శారీ బార్డర్స్ కి కింద వచ్చేసి మనకి స్మాల్ ఫ్లవర్ డిజైన్ చేశారు అండ్ శారీ బార్డర్ వచ్చేసి మనకి వైన్ కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ ఇక్కడ డిజైన్ చూసినట్లయితే ప్యూర్ జరీతో వేవ్స్ డిజైన్ ఇచ్చారు అండ్ వేవ్స్ కి మిడిల్ లో మనకి మ్యాంగో డిజైన్ చేశారు అండ్ ఈ ఎడ్జ్ లో వచ్చేసి స్మాల్ సర్కిల్ డిజైన్ ఇచ్చారు శారీ బాటమ్ బార్డర్ కూడా సేమ్ డిజైన్ వస్తుంది శారీ బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే మనకి శారీ పళ్ళు కూడా ఉంటుంది అండ్ ఇక్కడ డిజైన్ చూసినట్లయితే ఫ్లవర్ వాజ్ డిజైన్ ఇచ్చారు మిడిల్ లో అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి ఒక బాక్సెస్ డిజైన్ లాగా ఇచ్చారు అండ్ ఈ ఎడ్జ్ లో వచ్చేసి మళ్ళీ మనకి లీవ్స్ డిజైన్ ఇచ్చి దానిపైన ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ చేశారు శారీ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ బార్డర్ లో ఉన్న డిజైన్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు ఎస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ గద్వాల్ వీవో సొసైటీ వారిది మనం చూసాము ఆప్షన్ ఏబిసి ఎస్ఎంఎస్ చేయాల్సిన నంబర్ ఎస్ఎంఎస్ చేయాల్సిన విధానం అంతా కూడా క్లియర్ గా టీవీ 5 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతా ఉంది ఒక్క ఎస్ఎంఎస్ అట్లీస్ట్ రేపు ఉదయం 9 గంటల వరకు చేశారనుకోండి అందమైన చీరని మీ సొంతం చేసుకోవచ్చు ఆల్ రైట్ ఎస్ ఇంకొక వారం రోజుల సోలో శ్రావణ మాసం వచ్చేస్తుంది టీవీ 5 మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా ఆడపడుచులందరూ శ్రావణ స్నేహిత కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి హోల్ 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు ఎస్ అవకాశం రానే వచ్చేసింది శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి అక్క చెల్లెళ్ళు వదిన మర్దలు తోడికోడలు అండ్ ఆల్ మొగలు ముస్తాబైపోయండి వెంటనే మీ ఫొటోస్ని మాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9963151569 ఈ నంబర్స్కి మీ ఫొటోస్ని ఎస్ఎంఎస్ చేయండి లక్కీగా మీరు మాతో పార్టిసిపేట్ చేయొచ్చు శ్రావణ స్నేహితాలో చక్కగా ఎంజాయ్ చేయడంతో పాటు బోల్డ్ అని కలర్ఫుల్ గిఫ్ట్స్ మీ సొంతం చేస్తాం మన థర్డ్ సెగ్మెంట్స్ ఒక చూడ తరమాలోకి ఎంటర్ అయిపోదాం హలో హలో నమస్తే అండి ఎవరు ఫరీదా ఫరీదా ఎక్కడి నుంచి రాజమండ్రి అండి ఏం చేస్తుంటారు ఫరీదా గారు నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ అండి ఈరోజు నో కాలేజా ఆహా లేదు ఎందుకు మీరు వెళ్ళలేదా కాలేజ్ లేదా కాలేజ్ ఉంది నేనే వెళ్ళలేదు యా సో రోజు చూస్తూ ఉంటారా టీవీ 5 నాకు ఇదే ఫస్ట్ టైం కాల్ కలవడం ఆహా చూడటం రెగ్యులర్ గా చూస్తారు అంటే ఫ్యూ డేస్ బ్యాక్ నుంచే నేను ట్రై చేస్తున్నాను కానీ లక్కీగా ఈరోజు కనెక్ట్ అయింది కనెక్ట్ అయింది యే సూపర్ సో మా రౌండ్స్ గురించి తెలుసు కదా మీకు అంటే అంత కాదు లైట్ లైట్ గా తెలుసు అంతే లైట్ ఓకే సో థర్డ్ సెగ్మెంట్ లో మీకు కాల్ కనెక్ట్ అయింది ఇది సొగసు చూడ తెరమా అన్నమాట ఇందులో హైదరాబాద్ అమీర్పేట్ క్రాస్ రోడ్స్ లో ఉన్న గద్వాల్ వీవో సొసైటీ వారి శారీస్ చూపిస్తాను ఓకే అది చూసి వచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ ఇస్తాను అది ఏ రకమైన చీర అన్నది మీరు గెస్ చేసి చెప్పాలి ఓకే ఓకే అండి నౌ మీకోసం శారీ వచ్చేస్తుంది ఫరీదా చూసిరండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెంతి కలర్ లో ఉంది అండ్ శారీ మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ థ్రెడ్ తో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేశారు రెడ్ కలర్ థ్రెడ్ తో వచ్చేసి మ్యాంగో డిజైన్ హైలైట్ చేశారు అండ్ శారీ మొత్తం ఓవరాల్ గా సేమ్ డిజైన్ వస్తుంది ఈ శారీకి బాటమ్ బార్డర్ వచ్చేసి చాలా లెంత్ గా ఇచ్చారు అండ్ పైన ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేశారు అండ్ కింద వచ్చేసి స్మాల్ సర్కిల్ డిజైన్ లాగా ఇచ్చారు అండ్ ఎడ్జ్ లో వచ్చేసి బ్లూ కలర్ పైపింగ్ లాగా ఇచ్చారు ఈ శారీ టాప్ బార్డర్ వచ్చేసి మనకి చిన్నగా ఇచ్చారు
అండ్ అక్కడ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ ఇచ్చారు. ఈ శారీ కలర్ కాంబినేషన్ లోనే శారీ పళ్ళు కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ డిజైన్ చూసినట్లయితే పైన ఫ్లవర్ డిజైన్ చేశారు అండ్ మిడిల్ లో వచ్చేసి స్మాల్ సర్కిల్ డిజైన్ చేశారు ప్యూర్ జరీతో. ఈ శారీ బాటమ్ బార్డర్ లో ఉన్న డిజైన్ శారీ పళ్ళులో కూడా ఇచ్చారు. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ శారీ బార్డర్ లో ఉన్న డిజైన్స్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. ఎస్, చూసారా? చూసాను. ఇంకా స్క్రోల్ ఏంటండి? ఇంకా వస్తుంది టీవీలో. ఇంకా వస్తుంది. రైట్. సో మనం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి ఫరీదా. చెప్పండి. మనం చూసొచ్చింది గద్వాల్ పట్టువా, బనారస్ పట్టువా, లెనిన్ పట్టువా? గద్వాల్ పట్టు, బనారస్ పట్టు, లెనిన్ పట్టు. ఎనీ క్లూ ఉండదండి? సేపు వచ్చేకే ఉండదు. అమ్మని అడుగుతున్నారా? మమ్మీని అడుగుతున్నాను. నాకంత శారీస్ తెలియదు కదా. శారీస్ ఐడియా లేదా? మీరు ఒకటి చెప్పండి, సెకండ్ ఛాన్స్ లో నేను మీకు డెఫినెట్ గా క్లూ ఇస్తా. ఏబిసి లో నేను చెప్పండి. నేను బనారస్ పట్టు అనుకుంటున్నానండి. బి బనారస్ పట్టు హెవీ లుక్ లో ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు లైట్ వెయిట్ బనారస్ పట్టు వచ్చింది కానీ ఆ లుక్ తెలిసిపోతుంది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ బనారస్ పట్టు. మోర్ ఓవర్ ఆప్షన్ ఏ, ఆప్షన్ సి నీకు మిగిలే ఉంది. ఈ రెండిట్లో నువ్వు డెఫినెట్ గా బాగా విన్న పేరే అయి ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా అసలు చాలా చాలా ఫేమస్ పట్టు. పట్టు పుట్టినప్పటి నుంచి ఉన్న పట్టు. అదే రైట్ అవ్వచ్చు మీరు కాన్ఫిడెంట్ గా చెప్తే. గద్వాల్ పట్టు ఏ, ఆప్షన్ ఏ గద్వాల్ పట్టు. ఫరీదా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. ఎస్, యు ఆర్ వెల్కమ్. మీరు ఇలాగే ఎప్పుడు టీవీ ఫైవ్ చూస్తూ ఉండండి. మీ వాళ్ళందరికీ కూడా టీవీ ఫైవ్ చూస్తూ ఉండమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్స్ అగైన్. హలో. హలో, హాయ్, ఎవరు? నమస్కారం అండి. నమస్కారం, ఎవరు? నేను రజని అండి, మాది ప్రకాశం జిల్లా. రజని గారు ఆలోచిస్తున్నారు సమాధానం చెప్పడానికి? కొంచెం టెన్షన్ గా ఉందండి. బిందాస్ బిందాస్ గా మాట్లాడండి. టెన్షన్ టెన్షన్ ని పక్కన పడేయండి. చీరలు కట్టుకునే అలవాటు ఉందా రజని గారు? ఏమండి, సీజన్ వన్ లో మీతో మాట్లాడాను. నాతో మాట్లాడా ఇది వరకు? రైట్. చీరలు కట్టుకునే అలవాటు ఉందా? కట్టుకుంటాను. పెళ్ళయిందా మీకు? పెళ్ళయింది. రైట్. మీకోసం మరి ఇప్పుడు గద్వాల్ వివ సొసైటీ వారు ఏ చీర చూపిస్తారో చూసిరండి. ఇప్పుడు మనం చూస్తున్న సారీ బ్రైడల్ వేర్ కలెక్షన్ పింక్ కలర్ సారీ. అండ్ ఈ సారీ మిడిల్ పార్ట్ డిజైన్ చూసినట్లయితే ప్యూర్ జరీతో మనకి స్టెమ్ మోడల్ లో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ హైలైట్ చేశారు. సారీ మొత్తం ఓవరాల్ గా సేమ్ డిజైన్ రన్ అవుతుంది. సారీ బార్డర్ కూడా మనకి పింక్ కలర్ లోనే ఉంది. అండ్ ఇక్కడ డిజైన్ చూసినట్లయితే స్టెమ్ మోడల్ లో ఫ్లవర్ డిజైన్ హైలైట్ అవుతుంది. అండ్ ఎడ్జ్ లో వచ్చేసి అక్కడక్కడ మనకి టెంపుల్ డిజైన్ లాగా కూడా ఇచ్చారు. సారీ టాప్ బార్డర్ కూడా సేమ్ డిజైన్ రన్ అవుతుంది. ఈ సారీ పళ్ళు వచ్చేసి మనకి ప్యూర్ జరీతో పళ్ళు మొత్తం ఇచ్చారు. అండ్ దానిపైన మనకి పింక్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేశారు. అండ్ దానికి బోత్ సైడ్స్ వచ్చేసి చిన్నగా బాక్సెస్ డిజైన్ హైలైట్ చేశారు. సారీ పళ్ళు పైపాటు వచ్చేసి ప్యూర్ జరీతో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ హైలైట్ చేశారు. ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి సారీ బార్డర్ లో ఉన్న డిజైన్స్ హ్యాండ్స్ కి ఇచ్చారు. ఎస్, చూసారా? చూసానండి. వెరీ బ్యూటిఫుల్ కదా? యా, మనం చూసొచ్చింది కాంజీవరమా జూట్ పట్టువా, కంచి పట్టు, డిజైనర్ శారీయా? పట్టు టైప్ లోనే ఉంది. టైప్ లోనే కాదు, ఖచ్చితంగా పట్టువే. అవును, జూట్ పట్టు అనుకుంటున్నా. జూట్ పట్టు కాదు, పక్క ట్రెడిషనల్, ఐ మీన్ యా ట్రెడిషనల్ పట్టువే. కాకపోతే సంథింగ్ యూనిక్ గా ఉంది, సింగిల్ పీస్ డిజైనర్ పీస్ లా ఉంది మనం చూసొచ్చిన సారీ. సూపర్ క్లూ ఇచ్చాను.
మీరు సరిగ్గా వినుంటే అసలు ఈ పాటకే చెప్పేసేవారు. మీకు కాంజీవరం అండ్ కంచిపట్టు డిజైనర్ శారీ రెండు ఆప్షన్సే మిగిలిన్నాయి. సో దాన్ని బట్టి నేను ఎంత మంచి క్లూ ఇచ్చానో మీకు మీరు ఆలోచించండి. పట్టుట్ అయితే కదా సగం సమాధానం చెప్పేశాను నేను యాక్చువల్లీ మీకు. కంచిపట్టు డిజైనర్ శారీనా? ఆప్షన్ సి కంచిపట్టు డిజైనర్ శారీ రైట్ ఆన్సర్. కంగ్రాచ్యులేషన్స్. ఆల్ రైట్ సో చెప్పుకోండి, చూద్దాం రౌండ్ స్టార్ట్ చేద్దాం. హలో హలో హాయ్ ఎవరు? హలో యా హాయ్ ఎవరు? నా పేరు కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు ఎక్కడి నుంచి? వైజాగ్ నుండి. వైజాగ్ నుండి. కృష్ణవేణి గారు సినిమాలు చూస్తారా? ఇప్పుడు నేను చూపించబోయే క్లిప్పింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా విని చూసిరండి. దానికి సంబంధించిన క్వశ్చన్ ఏ నేను అడుగుతాను. ఓకే ఓకే, ఇంత క్లియర్ గా చెప్తున్నాను. క్లిప్పింగ్ ని చూసిరండి, మీకు క్లూ కూడా అవసరం ఉండదు. వాచ్ ఇట్. ఇంత మందితో అనుబంధం కలుపుకున్న మీరు నన్ను మాత్రం ఏ వరుసతోనూ పిలవటం లేదు. మీకు నేను ఏమీ కానా? నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? నా దేవుడు మీరే కనుక దేవాని పిలుస్తాను. ఈ దేవుడి భక్తుడివి కనుక నిన్ను భక్త అని పిలుస్తాను. నన్ను ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాను. ఎవరు ఎలా చూసారా? చూస్తున్నాను. చూస్తున్నారా? ఇంకా చూడండి చూడండి. అయిపోయిందా? ఇప్పుడు మనం చూసొచ్చిన క్లిప్ లో సాయిబాబా అతన్ని ఏమని పిలుస్తాను అని చెప్పాడు. ఆప్షన్ ఏ దేవా, ఆప్షన్ బి భక్త, ఆప్షన్ సి నా పిల్లలు. ఇప్పుడు మనం చూసిన క్లిప్ లో సాయిబాబా అతనిని ఏమని పిలుస్తాను ఇక నుండి అని చెప్పారు. ఆప్షన్ బి భక్తగా. రైట్ ఆన్సర్. కంగ్రాచ్యులేషన్స్. హలో 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 అండి. హాయ్ ఎవరు? హాయ్ అండి. మీ పేరు? నా పేరు జానకి అండి. జానకి గారు ఎక్కడి నుంచి? మేము ఆదరి నుంచి ఫోన్ చేస్తున్నామండి. జానకి గారు రెగ్యులర్ గా స్నేహిత టీవీ ఫైవ్ చూస్తూ ఉంటారా? చూస్తుంటామండి. మీ ఫేవరెట్ సెగ్మెంట్ ఏంటి? హలో, మీకు ఇష్టమైన సెగ్మెంట్ ఏంటి అంటున్నా. నాలుగు రౌండ్స్ లో మీకు ఇష్టమైన రౌండ్ ఏది? పట్టుకోండి చూద్దామని అండి. అదే చూస్తాం. పట్టుకోండి చూద్దాం, చెప్పుకోండి చూద్దాం. ఓకే, ఇదే ఫైనల్ రౌండ్ లోనే మీకు కలిసింది. అదృష్టం, సూపర్. రైట్, మీకోసం వీడియో క్లిప్ ఒకటి ప్లే చేస్తున్నాను, జాగ్రత్తగా చూసినండి. టీవీగా నడుస్తున్నావు బాబు, నా బుర్ర కాస్త ట్యూబ్ లైట్ లా ఆలస్యంగా పనిచేసింది గాని లేకపోతే నీకు దొంగ డ్రెస్ ఎప్పుడూ వేసుంటే నేను కోట్లు సంపాదించేవాడిని కదా బాబు. నీ బుద్ధెప్పుడు బురదగుంటలోనే దొర్లుతోంది కదా పిచ్చి నాన్న. ఒరే పిచ్చి దాన్న, ఏమిటా పిలుపు? ఏమైనా పైచ్చవా? ఈ రోజు ఎందుకో నేను ముద్దుగా ఒర్రే అని పిలవాలనిపిస్తోంది రా నాన్న. నైనా, మూటలు కట్టడం పూర్తయిపోయింది నైనా. అయితే ఇక మిమ్మల్ని కట్టివేయడమే. చూసారా? చూస్తూ ఉన్నారా? ఇంకా చూస్తున్నా, ఇంకా టీవీలో వస్తా ఉంది. వస్తా ఉందా? చూస్తా ఉండండి అయితే. ఓకేనా? అయిపోయిందా? అయిందండి. యా, సో మనం చూసొచ్చిన క్లిప్పింగ్ ఏ సినిమాలోది? కొండవీటి దొంగ, మంచి దొంగ, జేబు దొంగ. మంచి దొంగ, జేబు దొంగ. ఏంటి ఏబీసీలో? కొండవీటి దొంగ అనుకుంటానండి. ఆప్షన్ ఏ కొండవీటి దొంగనా? అంతేనా? అరే తప్ప, అది తప్పు, అది కాదు అనలేదు కదా. నువ్వు అసలు పర్ఫెక్ట్ గా అది ఓకేనా కాదా చెప్పు నాకు ఒక మాట.
ఆప్షన్ ఏ అంటున్నావు అంతే కదా? అవునండి. రైట్ ఆన్సర్, కంగ్రాచ్యులేషన్, స్ట్రైట్ అవే నువ్వు గెలుచుకున్నావు గద్వాల్ వీవర్ సొసైటీ వారి శారీ. ఎస్, నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ ని ఇప్పుడు చూసొద్దాం. నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ తులసి వైజాగ్, వాణి హైదరాబాద్. కంగ్రాచ్యులేషన్స్ లేడీస్, ఒక బ్యూటిఫుల్ శారీని గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎంఎస్ చేసినందుకు. యాయా, మీరంతా కూడా డెఫినెట్ గా ఒక్క ఎస్ఎంఎస్ అయినా చేయండి. రేపు ఉదయం 9 గంటల వరకు టైం ఉంది. అందమైన చీరని మీ సొంతం చేసుకోండి. బాస్, నాకు హిందూ ధర్మం అదృష్ట లక్ష్మి టైం అవుతోంది, మనం అక్కడ కలుసుకుందాం. ఇక్కడ బాయ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై గద్వాల్ రివర్ సొసైటీ నియర్ దుర్గామాత టెంపుల్, అమీర్పేట్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. యాంకర్స్ డ్రెస్ కటసి ఉపాసన శారీ మందిర్, హైదర్గూడ, అత్తాపూర్, హైదరాబాద్.